సరిగ్గా ఇదే రోజు జూన్ 2 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పండుగ రోజు 60 ఏళ్ల ఉద్యమ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో భాగమైన ప్రతి ఉద్యమకారుని ప్రతి నాయకుని సన్మానించుకోవాల్సిన రోజు ఈ రోజు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు మేధావులు కవులు కళాకారులు ఉద్యమాన్ని ఉరకలెత్తించిన విద్యార్థుల యువకుల ఉద్యమ స్ఫూర్తిని సత్కరించుకోవాల్సిన రోజు ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మందల అమరవీరుల త్యాగాలను వారి ఆశయాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు ఈ రోజు అందరికీ వందనం తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు గడిచిన ఈ రోజు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో ఉన్న స్థితిగతులు ఉద్యమ లక్ష్యాలకు దరిదాపుల్లో కూడా లేవు ఉద్యోగాల కోసం ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఒక శ్రీకాంతాచారి ఒక వేణుగోపాల్ రెడ్డి ఒక యాదయ్య లాంటి వాళ్ళు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు మళ్ళీ అదే ఉద్యోగాల కోసం ఒక వెంకటేష్ ఒక సునీల్ నాయక్ ఒక మహేందర్ యాదవ్ లాంటి వాళ్ళు 100ల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు గడిచిన అదే ఉద్యోగాల కోసం అదే యువకులు చావే దిక్కు అనుకోవడం ఉద్యమానికే అవమానం ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్ళకు తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగాలు రాలేదు తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని నమ్మించారు కానీ ఆ రోజు ఎవరు ఊహించారు ఇంట్లో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే మాత్రమే ఆ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ఎవరు ఊహించారు 35 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి ప్రతి యువతి యువకులు ఆశగా ఎదురు చూస్తున్నది ప్రభుత్వ ఉద్యోగాల కోసం కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా పాలకులే వీళ్ళ ఆశలను చంపేస్తున్నారు కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా పాలకులే వీళ్ళ నొదటన మరణ శాసనాలు రాస్తున్నారు వయసు పెరిగిపోవడంతో రోజులు గడవడంతో ఆశ సన్నగిల్లి నిరాశకులోనై ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు చూస్తున్నారు వెంకటేష్ తల్లిదండ్రులు వీళ్ళు డిఎస్సి ఉద్యోగాలు వస్తాయని చదువుకోవడానికి కోచింగ్ కూడా ఖర్చు పెట్టి
ఆ తర్వాత నోటిఫికేషన్లు రాక నేను కనీసం ఈ నోటిఫికేషన్లు అనౌన్స్ చేయకపోతే కనీసం డిగ్రీ అన్నా పూర్తి చేసేవాడిని పెద్ద చదువులు చదువుకొని వేరే రకంగా అయినా ఉద్యోగం తెచ్చుకునేవాడిని కానీ డిగ్రీ మానేసుకొని కోచింగ్కి వెళ్ళి ఆగమైపోయాను అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాను అని నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు వెంకటేష్ 23 ఏళ్ళు మహేందర్ యాదవ్ 30 ఏళ్ళు వేణు 25 ఏళ్ళు వంశీ 26 ఏళ్ళు మురళి 30 ఏళ్ళు నర్సయ్య ఉస్మానియా యూనివర్సిటీ 44 ఏళ్ళు లక్ష్మణ్ ఉస్మానియా యూనివర్సిటీ 31 సంవత్సరాలు సునీల్ నాయక్ నేను చేతగాక చనిపోవట్లేదు నా చావుతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి నోటిఫికేషన్లు ఇవ్వాలి అని ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ 27 సంవత్సరాలు నరేందర్ 26 సంవత్సరాలు రామోహన్ 30 సంవత్సరాలు కార్తిక్ 21 సంవత్సరాలు ఇలా చెప్పుకుంటూ పోతే నేను వందలు చెప్పాలి ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది ఇంకా ఎంతమంది బలిదానాలు చేసుకుంటే ఈ ప్రభుత్వము నిద్రలేస్తుంది